నీకేంట్రా గొడవ? నిన్నెందుకు కొడుతున్నారా నా ముందు? అసలు గొడవ ఎందుకు వచ్చిందిరా అన్నా? నువ్వు వయసుకు వచ్చావన్నా. ఏంటి వాడు మగాడ్రా? ఏంట్రా వాగుతున్నావు అన్నా? మీకు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రికి పోయి, ఆసుపత్రిలోంచి కోమాకి పోయి, కోమాలోంచి 10 ఏళ్ల వయసుకు పోయి ఇప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చారన్నా. ఏవయ్యా భూతం, బావ డిశ్చార్జ్ అయ్యారా? ఈ లోకం నుంచి డిశ్చార్జ్ అయ్యి 1 మంత్ అయింది. చచ్చిపోయారా? ఓరి దేవుడా అన్నా, ఎవరెట్ట చేస్తే మనకెందుకన్నా? నేను అనుభూతి వస్తున్నాను. ముందు నువ్వు వచ్చే ఆ పుష్ప మ్యాటర్ పూర్తి చేయన్నా. రా, మ్యాటర్ ఇంకా పూర్తి కాలేదా? అవునన్నా. కరెక్ట్. నువ్వు ఒక్క మాట నాకు చెప్పుంటే, మొదటి పనిగా పుష్ప మ్యాటర్ నేను కానిచ్చేవాడిగా. ఏంటి మాట్లాడి పూర్తి చేసేవాడు కదా అంటున్నాను. నీకు పుణ్యం ఉంటది, ఎట్ట గొట్ట పూర్తి చేసి పెట్టానా? రాన్నా. నేను అడిగే వాటన్నిటికీ సమాధానం చెప్పాలి, లేదా వీడిని కోసి పారేస్తాను. కత్తి పెట్టడానికి నీకు ఇంకో చోటు దొరకలేదా? నీకేం మ్యాటర్ కావాలడుగు, నేను చెప్తాను. కూర్చోరా, కూర్చో. చూడరా జాకెట్, ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానరా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీ మాట మీద నా జీవితం ఆధారపడింది. అడిగే ప్రశ్నకి క్రిస్టల్ క్లియర్ గా సమాధానం చెప్పు. అర్థమైందా? ఎందుకు బోత పెట్ట చిందులేస్తున్నాడు? అడగండి. బావ ఏం చెప్పారు? ఇలా చూడండి, నాకు మీ బావకి 15 ఏళ్ల పరిచయం. ఆయన నాకు 1000 చెప్పుండొచ్చు. మీకేం కావాలో అది మాత్రం అడగండి. ఆ రోజు మధ్యాహ్నం హాస్పిటల్ కి బావని చూడడానికి వచ్చావు కదా, అప్పుడు నేను చెవిలో ఏం ఊదారు అది మాత్రం చెప్పు. ఆ రోజు ఉదయం 6 గంటలకు కోడి కొక్కరకో అని కూసింది. అప్పుడు నా పెళ్ళాం. నీ పెళ్ళాం నేను చెప్పుతో కొట్టిందా? నేను అడగలేదు. ఆ రోజు మధ్యాహ్నం హాస్పిటల్ కి బావని చూడడానికి వచ్చావే, అప్పుడు నేను చెవిలో ఏం ఊదారు అది మాత్రం చెప్పు. ఇదో చూడండి, నాకేదైనా ఆర్డర్ గా చెప్పడం అలవాటు. ఇలా సెంటర్ లో దూరి అడ్డు తగిలారంటే నేను చెప్పలేను, మధ్యలో లేచి వెళ్ళిపోతాను. చెప్పమంటారా వెళ్ళిపోమంటారా? చెప్తానంటాడు. కొడకల్లారా చచ్చారా? ఆవిడ మీకు దొరకలేదురా, మీరే అడిగి దొరికిపోయారు. సరే ఆర్డర్ గానే చెప్పు. ఆ రోజు ఉదయం 6 గంటలకు కోడి కుక్కరకో అని కూసింది. నా పెళ్ళం స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకుని నన్నొచ్చి లేపింది. మల్లెలా కనకాంబరాలా? ఆ రోజు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశాడు. ఏంట్రా మళ్ళీ అక్కడికే వచ్చి చచ్చాడు? అన్నా, ఆయనకున్న పాడ అలవాటు. వారొక విషయాన్ని ఫ్లో లో చెప్పేటప్పుడు సెంటర్ లో అడ్డుపడి డిస్టర్బ్ చేస్తే అన్న తిరిగి మళ్ళీ మొదలు పెడతాడు. ఓ, అంత పెద్ద రోగం ఉంది అవిడికి. రేనా బంగారు కొండలరా, నోరు తెరవకండి రా, నోరు తెరవకండి, నోరు తెరవకు, నోరు తెరవకు, నోరు తెరవకు, నువ్వు నోరు తెరవకు, చంపేస్తా. రే 500 కోట్లు రా, 500 కోట్లు. ఇక నేను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, నువ్వు ఆర్డర్ కరా, ఆర్డర్ కరా. ఆ రోజు ఉదయం 6 గంటలకు కోడి కుక్కురుకో అని కూసింది. నా బెళ్ళం స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకుని నన్నొచ్చి లేపింది. నేను కాఫీ తాగి కక్కకు పోయి స్నానం చేసి వచ్చి చూస్తే టైం 8. టీవీ పెడితే అన్నా వీడు కత్తి తీసుకొచ్చి ముక్కులో పెట్టి లోడుతున్నాడన్నా. పూట పుట్టి మటన్ బిర్యానీ ఆడుతావు, మటన్ బిర్యానీ ఆడుతావు. కత్తి ఎలా పట్టుకోవడం తెలీదా? తెలీదా? ఇవో పెట్ట, కదలకు, కదిలితే చంపేస్తాను. శివా సారీమా, స్టార్ట్. ఆ రోజు ఉదయం 6 గంటలకు కోరిడయ్యా కోడి కుక్కరకు అని కూసింది. నా పెళ్ళం స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకుని నన్నొచ్చి లేపింది. నేను కాఫీ తాగి కక్కాకు పోయి స్నానం చేసి వచ్చి చూస్తే 8. అప్పుడు నేను టీవీ పెట్టగానే నట సమ్రాట్ అక్కినేని పాట. ఓ, ఏం పాట చెప్పరా? కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గొల్ల, కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు. ఆడు కనబడితే చాలు నా గుండు తెలవదు. ప్రేమ నగర్ పిక్చర్, నట సమ్రాట్ అక్కినేని యాక్టింగ్, మామ ట్యూనింగ్, మన గంటసాల సింగింగ్. చెప్పేనా? అయ్యో. ఆ రోజు ఉదయం 6 గంటలకు అక్కి నేను పాడడం ఆనందం పట్టలేకపోయినా. పెద్ద అందిస్తున్నాడు. ఎందుకు అవుతున్నావు? ఉదయం ఎలా అయితేనే 9 గంటలయ్యింది. నా పెళ్ళం టిఫిన్ తీసుకొచ్చి నాకివ్వగా, నే తింటున్నప్పుడు నా పెళ్ళం నాతో, నేను నిన్న చెప్పింది జ్ఞాపకం ఉందా అని నన్ను అడగ్గా, నేను ఎప్పట్లా ఉదయం 6 గంటలకు అని ఆరంభించగా,
తనేమో బెదిరిపోయి ఆగ్గా, ఆ సమయం చూసి మా ఇంట్లోకి మురళి రాగా, ఏంట్రా హోటల్లో కూతుర్ని నువ్వు లవ్ చేస్తున్నావట గాని నేను అడగ్గా, అబ్బే అలాంటిదేం లేదన్నా, ఆ పిల్లకు పోలీసు ఉద్యోగం ఏదో విధంగా ఇప్పించండి అని నా చేతికి డబ్బులు ఇవ్వగా, సరేలే అడుగుతున్నాడు కదా అని హెల్ప్ చేద్దాం అనుకుంటూ బయటికి రాగా అక్కడికొక్కడొచ్చాడు. బండి మన స్టాప్ కొచ్చింది. ఎవరబ్బా అని చూస్తే అన్నా నేనన్నా వచ్చింది. ఆ రోజు ఒక్క 5 నిమిషాలు మీరు గనక నాతో వచ్చుంటే ఆ పుష్పని డమ్మిని చేసి హంసను మమ్మిని చేసి నేను డాడీ రేయిండేవాని మొత్తం అంతా చెడగొట్టి అయిపోయాను. ఈ సైతానిక బచ్చాకి దొరికిపోయాను. ఆ రోజు ఉదయం 6 వెయిట్ ప్లీజ్, వీడు ఉమ్మేసి ఉమ్మేసి చంపేస్తాడే. ఆ సమయంలో మురళి మా ఇంటికి వచ్చాడు. ఏంట్రా హోటల్ ఓనర్ కూతుర్ని నువ్వు లవ్ చేస్తురావటగా అని అడిగాను. అదేం లేదన్నా, ఆ పిల్లకు పోలీసు ఉద్యోగం ఇప్పిస్తే చాలని డబ్బు నా చేతిలో పెట్టాడు. సరే అడుగుతున్నాడు కదా హెల్ప్ చేద్దాం అనుకుని డబ్బు తీసుకుని నేను మురళి బయటకొచ్చాం. అప్పుడొకడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవడ్రా అని చూస్తే ఇదిగో ఈ కరక్కాయ్ ఎలా కూర్చున్నాడు చూడు. అట్టా వచ్చి నా పుష్ప మ్యాటర్ పూర్తి చేసి వెళ్ళండి అని బతిమాలాడు. నేనేమో ఏ మురళి పుష్ప మ్యాటర్ ఫినిష్ చేసి వెళ్ళమంటావా అని అడిగాను. వద్దు ముందు మీరు వెళ్ళండి వెళ్ళండి అని నన్ను పంపేశాడు. నీచుడా. నేను కారులో తిన్నగా హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్లోకి రాగానే అప్పుడు 12:30 వాకిట్లో మీరు నుంచునున్నారు. ఏంటమ్మా ఎమ్మెల్యే ఇలా తగ్గిపోయావని నన్ను చూసి కామెడీ చేశారు, జ్ఞాపకం ఉందా? బావ ఏం చెప్పినా నీకు నాతో కరెక్ట్ గా చెప్పాలని మీరు అన్నారు. నన్ను లోపలికి తీసుకెళ్లారుగా. బావ పడుకునున్నారు, ముక్కులో చూపు పెట్టారు, జ్ఞాపకం ఉందా లేదా? మీరేమన్నారంటే బావా ఎవరొచ్చారో చూడండి అన్నారు. మెల్లిగా బావగారు కళ్ళు తెరిచారా. వినలా వినలా. ఆ రోజు ఉదయం 6 గంటలకు గ్యాస్ సిలిండర్ తో పుట్టే ఆపుకోవచ్చు కానీ పిచ్చి ఆపుకోలేం బాస్. ఆయన 6 గంటలు అన్నప్పుడే వచ్చింది బాస్, ఇప్పటికి 12:30 వచ్చాడు. ఆపుకోగలరా? ఆపుకోగలరా? మీ వల్ల అవుతా 500 కోట్లు తగ్గాలంటే అన్ని ఆపుకోవాలి. ఆపుకోవాలి తింటే రాకయ్యవుద్దురా. ఇదిగో చూడు భూతం, మళ్ళీ నేను మర్చిపోతాను. ఆ రోజు ఉదయం 6 గంటలకు నీ డబ్బుతో ఏవద్దు, నాకు ఏమి వద్దురా. ఇడి బుద్ధొచ్చింది అన్నా. ఒక్క మాట అన్నా, 5 నిమిషాలు ఎమ్మెల్యే తీసుకుపోయి పుష్ప మ్యాటర్ పూర్తి చేసుకుంటానా? పుష్ప మ్యాటర్ పాని పూరి మ్యాటర్ అన్న ఉంటే చంపేస్తాను. కూర్చో. ఈడికి జన్మలో బుద్ధి రాదు. ఇలా చూడు, ఇదే ఆఖరి ప్రయత్నం. చచ్చలోపోయినా చెప్పరా, శ్వాస కూడా నీకు వినపడదు. వాడు చెప్పడు. ఆ రోజు ఉదయం 6 గంటలకు చెప్పాను కదరా. మీ బావ మెల్లిగా కళ్ళు తెరిచారు. మనిద్దరం ఎదురుగా నిలబడ్డాం. మిమ్మల్ని పోరా అన్నారు, మీరు వెళ్ళను అన్నారు, పోరా దున్నా అన్నారు, మీరు వెళ్ళిపోయారు. తర్వాత నన్ను మెల్లిగా పిలిచారు. నేను తొందరలో ట్యూబ్ మీద కాలు పెట్టేశాను. ఆయనకి ఊపిరి అందలేదు. ట్యూబ్ మీద కాలు తీరా కాలు తీరా అన్నారు. నేను తీసేశాను. మెల్లిగా దగ్గరకు రమ్మన్నారు. నా చెవి ఆయన నోటి దగ్గర పెట్టాను. నేను పేరు ప్రతిష్ట డబ్బు సంపాదించాను గాని పుణ్యం సంపాదించలేదురా అన్నారు. నేను అవును అన్నాను. ఆ సమయంలో మీరు తలుపు తెరుచుకుని ధబీ ధబీమని కింద పడ్డారు. ఆయన మిమ్మల్ని తిట్టి బయటకు పోరా అన్నారు, మీరు వెళ్ళిపోయారు. చివరగా ఆ 500 కోట్ల మ్యాటర్ చెప్పడం మొదలు పెట్టాను. ఆ 500 కోట్లు ఎక్కడ పెట్టానన్నారంటే